వారు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సింహరాశికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి లాభంలో కుజుడు తృతీయంలో చంద్రకేతువులు ఇందులో శుభగ్రహం చంద్రుడు ఏకాదశంలో కుజుడున్నప్పుడు ఏం జరుగుతుంది పట్టుదలతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలున్నాయి ఎందువల్ల అష్టమంలో సూర్యుడు ఉన్నాడు సౌమ్య స్వభావంతో సమాధానాలు ఇవ్వాలి అలా సౌమ్యంగా ఉన్నట్టయితే మేలు జరుగుతుంది చెంచలత్వం లేకుండా ఏకాగ్రత లక్ష్యాన్ని చేరండి పనులు వాయిదా వేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించండి కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో పనిచేయాలంటే ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి అందులో సూర్యుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఇక వ్యాపారపరంగా జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి వ్యాపారంగా ఎలా ఉండాలి అన్నట్టయితే తొమ్మిదిలో బుధుడు ఉన్నాడు రాహుతో కలిసి వ్యాపార రీత్యా జాగ్రత్తలు అవసరం దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థిక సంపత్తి తగ్గుతుంది ఆర్థికంగా వృద్ధి కలగాలి ఖర్చులు తగ్గాలి అంటే మనం శుక్రుడు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడిని కూడా మనం ధ్యానించాలి అష్టమంలో గురుగ్రహం ఉన్నప్పుడు గౌరవ పురస్కారాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఆ విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించాలి సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి అంటారు మొత్తం మీద సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి శుభాలని ప్రసాదిస్తున్నాయి కాబట్టి సూర్య ధ్యానం చేస్తే మేలు కలుగుతుంది సింహరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి మంచి జరుగుతుంది గురుగారు సింహరాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అష్టమరాశిలో గురుగ్రహ దోషం ఉన్నది కాబట్టి శనగలు దానం చేయండి